ఫ్లెక్స్ వాషింగ్ పౌడర్ సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చినది. మంచి సువాసన కలిగిన వాషింగ్ పౌడర్ ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ అతి తక్కువ సమయంలో మీ దుస్తులపై బ్యాక్టీరియా, వైరస్ మరియు మొండి మరకలను తొలగించే పవర్ క్లీనర్ మన ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మరియు హ్యాండ్ వాష్లకు ఉపయోగపడే వాషింగ్ పౌడర్ అతి తక్కువ ధరతో మీ ముందుకు వచ్చినది. ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ రండి వాడి చూడండి. ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్. నమస్కారం, ఈ న్యూస్కి స్వాగతం. ఆంధ్ర తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంధు పిలుపులో టీనర్ సపురం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మండలంలో ఉన్న గిరిజన గ్రామాల నాన్ షెడ్యూల్ గ్రామ షెడ్యూల్ ప్రాంతాల్లో కలపాలని, గిరిజన హక్కులు కాపాడాలని, గిరిజన చట్టాలు కాపాడాలని, జీవో నెంబర్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసం చిన్నసూర్యారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మాల సత్యనారాయణ, టీ నరసాపురం మండలం ముళ్ళప్పగూడెం, అబ్దులపురం బుచ్చులెల్లి వారిగూడెం, సాలిగూడెం గ్రామ గిరిజనులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 3 రద్దు చేయాలి. జీవో నెంబర్ 3 రద్దు చేయాలి. జీవో నెంబర్ 3 రద్దు చేయాలి. జీవో నెంబర్ రద్దు చేయాలి. గిరిజన చట్టాలు కాపాడాలి. గిరిజన చట్టాలను కాపాడాలి. గిరిజన చట్టాలు కాపాడాలి. విశాఖ జిల్లా పనకరాయిపేట రూరల్ నామవరం గ్రామం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుళ్ళూరి విజయ్ కుమార్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యవసాయ మార్కెట్ మాటలను ప్రైవేటీకరణతో వివిధ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. వారి యొక్క ఉత్పత్తులను అమ్ముతారు. దగ్గరికి రారు రైతు, ఇంకా దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా, ఇంకా అది కావాలి బోర్డు నేను చెప్తున్నాను. రైతులు ఇక్కడికి వచ్చి ఉత్పత్తులను అమ్ముతారు. ఇది కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోయిందంటే రేపొద్దున ఈ యాడ్ ఎత్తేస్తారు. అప్పటికి జీవో వచ్చిందని తెలుస్తుంది. ఈ అప్పుడే అడ్వాన్స్గానే మన జగన్ గారు ఎత్తేసి ఉంటారు. కనుక రైతులు, రైతు కూలీలే కాక ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉత్పత్తులు అమ్మితేనే మనకి రీజనబుల్ రేట్ వస్తుంది, సరైన ధరలు వస్తాయి. అందుకే మనం అందరం కూడా ఈ బిల్లుల మీద అవగాహన తెచ్చుకుని వ్యతిరేకించాలి. ఈ బిల్లులు ప్రజలకు వ్యతిరేకమైనవి, నల్ల చట్టాలు, ప్రజా వ్యతిరేక చట్టాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలు. కనుక మోడీ యొక్క కుతంత్రాలను మనం వ్యతిరేకించాలి. ఇక్కడ జగన్ కానీ టీడీపీ కానీ ఆ బిల్లుల్ని వాళ్ళ మద్దతు తెలియజేశారు. ఆ మద్దతును ఉపసంహరించుకుని రాష్ట్రపతి గారు కూడా అంటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బిల్లును మీరు ఆమోదించకండి. చట్టాలు అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడే రోజులు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో కూడా రాష్ట్రపతి గారికి కూడా ఆలోచించమని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఇచ్చిన పిలుపుకు స్పీకప్ ఫర్ ఫార్మర్స్ అనేసి రైతుల కోసం మాట్లాడండి. ఇప్పుడే రైతులు, రైతు కులతో మాట్లాడడం, అలాగే ఈ మార్కెట్ యార్డ్లో ఉన్న వ్యవసాయదారులతో మాట్లాడడం కాబట్టి ఈ విషయంలో ప్రజలు, రైతులకు మద్దతు ఇవ్వండి, రైతు కూలీలకు మద్దతు ఇవ్వండి, దేశాన్ని కాపాడండి, రైతాన్ని కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి. వైఎస్ఆర్సీపీ నాయకులు పోనసాటి బాబ్జీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మాల మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత శ్యాం రవిప్రకాష్ డిమాండ్ చేశారు. శ్రీనివాసపురం పంచాయతీ పరిధిలో ఉన్న బుట్టమెట్ల కొండను త్రవ్వి లక్షలాది రూపాయలను అక్రమార్జన చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, రక్షణ పద్ధతులు పాటించకుండా బాంబును పేల్చి కొండను కాల్చారని తెలిపారు. కొండను కాల్చిన మట్టి రాయిని ఎవరైతే విక్రయించారో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్ము చెల్లించకుండా బుక్కినందుకు బాబ్జీని అరెస్ట్ చేసి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన బి నాగేశ్వరరావు నాయక్ అవినీతి మీద మాల మహాసభ చేసిన ఆరోపణలకి ఈవేళకి కట్టుబడి ఉన్నాం. అసలు ఇసుగా మాఫియా మీద అతను ఎంత సంపాదించాడో ప్రజలకు తెలియాలని చెప్పేసి మొట్టమొదటగా అతను అవినీతి మీద స్పందించింది మాల మహాసభ అని చెప్పేసి తెలియజేస్తున్నాం.
ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుల్ని పరిరక్షించేందుకు భాగంగా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు భాగంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిలో నా వంతు సాయం అందించాలని 99% మనం చేయలేకపోవచ్చు కనీసం 1% పీడిత ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన పోరాటం చేసేందుకు మల మహాసభ ముందుకు వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ వేళ నాగేశ్వర నాయక్ సంపదనకి అడ్డు అదుపు లేకుండా అతను సంపాదించాడు మీరు ఆయన పుట్ట తవ్వితే కోట్ల రూపాయల కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ వేళకి ఎన్ఫోర్స్మెంట్ వారు చేసిన విచారణలో అతను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ కాదు అతను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మన మహాసభ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అతను గనుక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే ప్రజలకు తీరా నష్టమే జరుగుతుంది ఇతను సంపదనకి రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేయడం జరిగింది జంగారెడ్డిగూడెంలోనూ అందుచేత ఇతను చేసిన ఆరోపణల మీద మేము కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా ఇతన్ని సర్వీస్ నుంచి తొలగించే వరకు మన మహాసభ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం విశాఖ జిల్లా నక్కపల్లి దగ్గర వేంపాడు టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది దాదాపు కిలోమీటర్ వాహనాలు నిలిచిపోయాయి తరచుగా ఇలాంటి ఇబ్బంది పేర్కొన్నామని గుత్తేదారు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుకుంటున్నారు గోదావరి జిల్లా ఆనపత్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాను నీడు భాగంలో బిక్కువోలు మండలం ఓలపల్లి గ్రామంలో మొదలుపెట్టిన పనులను ఈ సందర్భంగా ఆయన తనిఖీ చేశారు అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు పనులను త్వరతరిత పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆవుకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన బనగపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కానసాని రామరెడ్డి పలు అభివృద్ధికి పనులను ఆమోదం తెలిపిన ఆసుపత్రి కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అధిక ఆశ్రయోజ మాస తిరుకళ్యాణ మహోత్సవాలు ప్రారంభించారు మొదటి రోజు శ్రీ స్వామివారిని ఏకాంతంగా అధిక ఆశ్రయోజ మాస బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఆలయ అధికారులు అర్చకులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు చిన్న వెంకన్న పెళ్లి కొడుకుగా శ్రీదేవి భూదేవి అమ్మవార్ల పెళ్లి కుమార్తెలుగా చేసి ఏకాంతంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు కోవిడ్ నియ నిబంధనలను అనుసరించి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు అర్చకులు
గజానోత్సవాలకి మనం ప్రారంభం పలికాం దీని తర్వాత రేపు స్వామివారి ధ్వజ ఆరోహణ స్వామివారికి ధ్వజారోహణ చేసి అంటే గరుడ ధ్వజాన్ని మనం ఎగరవేసి సర్వదేవతల్ని ఆవాహనం చేసి రేపు ప్రారంభం ఆ తర్వాత మర్నాడు ఉత్సవము ఆ తర్వాత ఎదురుకోలు ఉత్సవం అంటే 29వ తారీఖు మనకి అమ్మవారిని దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని స్వామివారి గుణగణాలని వైభవాలని కొంతమంది విశ్లేషిస్తుంటే చెప్తుంటే అమ్మవారి యొక్క గొప్పతనాలను మరొకరు చెప్తూ మా అమ్మవారి గొప్ప మా స్వామి గొప్ప అని ఇతరులు చెప్తూ చివరికి ఈ పెళ్లికి అంగీకారాన్ని తెలియజేసుకుని చేసేటువంటి ఒక వేడుకైనటువంటి కార్యక్రమం ఎదుర్కోవచ్చు అది మనం 29వ తారీఖు సాయంకాలం నిర్వహించుకుంటాం ఆ తర్వాత 30వ తారీఖు స్వామివారి ప్రధానమైనటువంటి పాణిగ్రహణం కళ్యాణం ఘట్టం 30వ తారీఖు రాత్రి చేసుకుంటాం ఆ తర్వాత 1వ తారీఖున స్వామివారి రథోత్సవం జరగాలి ఆ రథోత్సవం మనకి కరోనా కారణంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవటం లేదు కాబట్టి అది ఏకాంతంలోనే జరుగుతుంది ఆ మరునాడు ధ్వజ అవరోహణ అంటే ధ్వజ ఆరోహణ అయిన తర్వాత మళ్ళీ అవరోహణ ఉత్సవాలు ముగింపుగా మనం అవరోహణ చేసుకుని పూర్ణాహుతి చేసుకుని చక్ర స్నానం చేస్తాం ఆ తర్వాత మర్నాడు ద్వాదశ పూజ ప్రదర్శనాలు చేసుకుంటూ ఈ కళ్యాణోత్సవాల్ని 3వ తారీఖు మనం పూర్తి చేసుకుంటాం అంటే ప్రతి సంవత్సరము కూడా ఆశ్వీజ శుద్ధ దశమి నుంచి బహుళ విదేవులు ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ తక్కువ రావడం కూడా అంటే ఖరీదాకా కూడా ఉండొచ్చు ఇలాగా మనం ఈ 3 రోజులు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఈ స్వామివారి దయ వలన మనకి ఈ కరోనా నియంత్రించబడి మన అందరం శుభ శ్రీశాయ జగదీశాయ వెంకటేశాయ మంగళం మన దేవాలయమైన సంవత్సరానికి ఒకసారి ఒక పర్యాయం బ్రహ్మోత్సవాలని కళ్యాణోత్సవాలని నిర్వహించుకోవడం పరిపాటిగా మనకు కనపడుతూ ఉంటుంది కానీ ద్వారకాత్రములో ప్రతి సంవత్సరము కూడా ఆశ్వయుజ మాసంలోనూ వైశాఖ మాసంలోనూ 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం విశేషమైతే ఈ సంవత్సరం మరికొద్దిగా ఈ అధిక మాసం ఆశ్వయుజ మాసం రావడం కారణంగా 3 పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది చాలా విశేషమైనటువంటి అరుదైనటువంటి విషయం అది అందులో భాగంగా మనం ఇప్పుడు అధిక ఆశ్వయుజ మాసంలో నిర్వహించుకునేటువంటి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు మనం ప్రారంభించుకున్నాం ఈరోజు ఈరోజు స్వామివారిని అమ్మవారిని మనం పెళ్లి కుమారుడు గాను పెళ్లి కుమార్తెలు గాను అలంకారం చేసుకుని ఈ కళ్యాణోత్సవాలకి మనం ప్రారంభం పలికాం దీని తర్వాత రేపు స్వామివారి ధ్వజ ఆరోహణ స్వామివారికి ధ్వజారోహణ చేసి అంటే గరుడ ధ్వజాన్ని మనం ఎగరవేసి సర్వదేవతల్ని ఆవాహనం చేసి రేపు ప్రారంభం ఆ తర్వాత మర్నాడు ఉత్సవము ఆ తర్వాత ఎదుర్కోలు ఉత్సవం అంటే 29వ తారీఖు మనకి అమ్మవారిని దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని
స్వామివారి గుణగణాలని వైభవాలని కొంతమంది విశ్లేషిస్తుంటే చెప్తుంటే అమ్మవారి యొక్క గొప్పతనాలను మరొకరు చెప్తూ మా అమ్మవారి గొప్ప మా స్వామి గొప్ప అని ఇతరులు చెప్తూ చివరికి ఈ పెళ్లికి అంగీకారాన్ని తెలియజేసుకుని చేసేటువంటి ఒక వేడుక అయినటువంటి కార్యక్రమం ఎదుర్కొని వచ్చాం. అది మనం 29వ తారీఖు సాయంకాలం నిర్వహించుకుంటాం. ఆ తర్వాత 30వ తారీఖు స్వామివారి ప్రధానమైనటువంటి పాణిగ్రహణం కళ్యాణం ఘట్టం 30వ తారీఖు రాత్రి చేసుకుంటాం. ఆ తర్వాత 1వ తారీఖున స్వామివారి రథోత్సవం జరగాలి. ఆ రథోత్సవం మనకి కరోనా కారణంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవటం లేదు కాబట్టి అది ఏకాంతంగా జరుగుతుంది. ఆ మరునాడు ధ్వజ అవరోహణ అంటే ధ్వజ ఆరోహణ అయిన తర్వాత మళ్ళీ అవరోహణ ఉత్సవాలు ముగింపుగా మనం అవరోహణ చేసుకుని పూర్ణాహుతి చేసుకుని చక్ర స్నానం చేస్తాం. ఆ తర్వాత మర్నాడు ద్వాదశ పూజ ప్రదర్శనాలు చేసుకుంటూ ఈ కళ్యాణోత్సవాల్ని 3వ తారీఖు మనం దీన్ని పూర్తి చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరము కూడా ఆశ్వీజ శుద్ధ దశమి నుంచి బహుళ విదేయములు ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ తక్కువ రావడం వల్ల తృప్తిగా అంటే తరిగేదాకా కూడా ఉండదు. ఇలాగా మనం ఈ రోజు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ స్వామివారి దయ వలన మనకి ఈ కరోనా నియంత్రించబడి మన అందరం సుఖ సంతోషాలతో ఉండాలి అని స్వామివారిని మరోసారి మనం ప్రార్థన. విశాఖపట్నంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేని వెంకటరమణ, విశాఖ సింహాద్రి అప్పన్ను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మోపిదేని వెంకటరమణ. సార్ కొంచెం రండి సార్. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం తడికిటిపూడి గ్రామంలో బొంతు వెంకటేశ్వరరావు ఇంటి వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి రాజధానిగా ఉండడానికి 29 గ్రామాల రైతులు చేస్తున్న పోరాటం. ప్రభుత్వం పోరాటాలను గుర్తించాలని 29 గ్రామాల ప్రజలే కాకుండా 13 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని తలకిడిపూడి గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితికి తలకిడిపూడి గ్రామంలో టీడీపీ నాయకులు మేము కూడా మద్దతుగా ఉంటామని జేఏసీ సభ్యులకు తెలియజేశారు. ఎప్పుడైతే గవర్నర్ 3 రాజధాని బిల్లులపై సంతకం పెట్టారో మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ మహిళ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ చూసుకుంటే గన్నవరం ఎక్కువ ఉంది, అమరావతిలో తక్కువ ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని ఉంటే కనుక ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఉంటే బాగుంటది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు అప్పటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి లేదంట. రైతులందరూ కూడా ఇవ్వను అనేసే చెప్పారండి. అయితే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అలా కాదు, నేను మీకు మంచి ప్యాకేజ్ ఇస్తాను అన్నప్పుడు రైతులు ముందుకు రాలేదు. అయితే సిఆర్టీఏ చట్టం చేసిన తర్వాత అమరావతి గ్రామం ప్రజలకు అందరికీ కూడా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు మాకేమి ఇస్తారు అన్నప్పుడు మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు మంచి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఎకరానికి 1450 గజాలు డెవలప్డ్ ప్లాట్స్ రాజధానిలో ఇస్తాం సిఆర్డీఏ పరిధిలో, అది కూడా కోర్ క్యాపిటల్లో ఇస్తాం. ఇట్లా కొన్ని వాగ్దానాలు చేసిన మీదట
680 ఎకరాల రైతులు ముందుకొచ్చి పొలాలు ఇవ్వడం జరిగిందండి. ఎవ్వరు కూడా అర్థం చేస్తున్నారు. సో ఇదంతా ఒట్టి నాటకం అండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వైజాగ్ అదే రాజధానిగా ఉండాలి. అమరావతిలో శాసన రాజధాని పెడతా అని చెప్తుందే ఇక్కడ కూడా అన్ని సమావేశాలు పెట్టము ఏదో ఒకటో రెండో పెడతా అని చెప్తున్నారు. అంటే ఆ ఒకటో రెండో సమావేశాలు పెట్టుకుంటే అమరావతి డెవలప్ అయిపోద్దా మనం ఏమి చేయకుండా. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నిర్ణయంతో ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో వీళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం అమరావతే కాదండి అమరావతిని చంపేయటం దగ్గర నుంచి పీపీఎస్ కట్టి దాన్ని కొంచెం డెవలప్ చేసి రోడ్స్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అమరావతిని చూసి ఎంతో మంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అనుకున్నారు. అలాగే అలాగే జరిగింది కూడా కదా. అన్ని గ్రాఫిక్స్ ఏ భవనాలు కట్టలేదు అంటారు కానీ ఎంత కన్స్ట్రక్షన్ అయిందో కూడా మనందరికీ తెలుసు. బొత్సాగారే మరొక బిల్డింగ్ ఎన్ని కట్టారని మరి మెట్లకి మరి చూసి తర్వాత కాలనొప్పులని ఇంట్లో కూర్చున్నారు. అవన్నీ కూడా వీళ్ళకి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేసరికి నవంబర్ 2017 అయింది 2017 అక్కడ నుంచి చూసుకున్నా మళ్ళీ ఎలక్షన్స్ టైం వచ్చాకన వీళ్ళకు ఉంది ఒక సంవత్సరంన్నరే ఉంది కాలం. ఆ సంవత్సరంన్నర కాలంలో కూడా హైకోర్టు కట్టారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ కానీ ఎన్జిఓస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు 80% పూర్తయిపోయినాయి. ఇంకా వాళ్ళు ఇవ్వాల్సింది ఫైనల్ పవర్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ డ్రైనేజ్ అవన్నీ. ఆ రోజు గత ప్రభుత్వం అన్ని పనులు చేసినా కూడా ఏమీ లేదు గ్రాఫిక్స్ అని చెప్పి జనాల్ని భ్రమరాతి అని నమ్మించి జనాల్లో తీసుకెళ్లారు. ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉండకూడదు అన్నటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోటి రైతుల భాగస్వామ్యంతో ఆ రోజు ప్రభుత్వం 34,000 ఎకరాలని సేకరించింది. తలుచుకుంటే దిగిరాక తప్పదు. అందుకని మన ఈ ఉద్యమాన్ని ఆ లెవెల్ కి తీసుకెళ్ళాలి. అందుకని మీ అందరి సహకారం కోరుతున్నాం. తప్పకుండా మీ అందరు కూడా అమరావతికి మద్దతు తెలిపి ముందుకొస్తే 29 గ్రామాలతో పాటు అలాగే మిగతా జిల్లాలతో పాటు కూడా మీరు ముందుకొచ్చి అమరావతి కోసం మేము పోరాడుతాం అంటే తప్పకుండా సాధించలేదు ఏమీ లేదండి. ఎందుకంటే ఒక పక్క న్యాయ పోరాటం జరుగుతున్నా కూడా మాకైతే 200% కాన్ఫిడెన్స్ లేదు. భూమి కావాలి అని అంటే తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దనకొండ ప్రాంతం అది ఏంటంటే నీటి వసతి లేకుండా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. లేదా మీరు గమనించినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు లేనటువంటి నిరుపేదలకి సెంటు భూమి ఇస్తానని చెప్పింది. సెంటు భూమి ఇస్తాన తర్వాత ఎక్కడైనా కానీ పట్టుకుని ఒక 100 ఎకరాల స్థలం ప్రభుత్వానికి ఎక్కడైనా ఉందా అండి ఏ జిల్లాలో అయినా కానీ పట్టుకుని 100 ఎకరాలు నివాస యోగ్యమైనటువంటి భూమి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. ఉంటుంది అంటే అది నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఉంది. సడన్ అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆనాటి పాలకులు ఒక వినూత్నంగా ఆలోచించి ల్యాండ్ కూలింగ్ స్కీమ్ కింద రాజధానిలో 200 రోజులు పైగా దీక్ష చేస్తున్న వారందరికీ మద్దతు తెలుపుతూ ముఖ్యంగా ఒకటి ఒక అమరావతి అనే కాదు ఏ ప్రభుత్వం అయినా ఒక ఒప్పందం చేసుకున్నాక మళ్ళా వచ్చిన ప్రభుత్వం దాన్ని తిరగదోడితే ప్రభుత్వాల మీద ప్రజలకి నమ్మకం పోద్ది. అమరావతి సిఆర్డీఏ అని ఒక చట్టం చేసి ఆ రైతులతో ఒక ఒప్పందం ప్రభుత్వం చేసుకుంది. మళ్ళా వచ్చిన ప్రభుత్వం దాన్ని తెరవదోటమో రద్దు చేయటమో జరిగినప్పుడు ఇదే ప్రభుత్వాన్ని ఎవరో కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు. కనుక ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే దీనికి అందరూ మద్దతు తెలిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేయడానికి సంఘటితంగా అందరూ ఓడవలసిన అవసరం ఉంది. కనుక అందరూ కూడా తప్పనిసరిగా మద్దతిస్తారని తెలియజేసుకుంటూ అబద్ధాన్ని కూడా చెప్తున్నారు. దానికి ఈ మధ్య సిఆర్డీఏలో ఆ లిస్టులో ఎవరైతే భూములు ఇచ్చారో అవన్నీ కూడా చూడగా స్టాటిస్టిక్స్ వేయగా మోర్ దెన్ 50% ఆఫ్ ల్యాండ్ వచ్చిన ల్యాండ్లో 32% ఎస్సీ ఎస్టీలు అయితే మిగతా బ్యాలెన్స్ ఐ థింక్ 25% ఎంతో కూడా 23 ఏమో రెడ్డి కమ్యూనిటీకి 18% కమ్మాలకి 18% అంటే మన కమ్మాల కంటే కూడా రెడ్లే ఎక్కువ ఇచ్చారు. నిర్ణయం తీసుకుందో మరి ఈ గ్రామంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఉద్యమం చేసిన వాళ్ళే కాకపోతే మళ్ళీ
దాన్ని ఈరోజు కరోనా ఎప్పుడైతే గవర్నర్ మూడు రాజధానుల బిల్లు సంతకం పెట్టారో మళ్ళీ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది కాబట్టి న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేయాలని మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి మాకు సంఘీభావం తెలుపుతా అన్నారు దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే విధంగా మిగతా జిల్లాలు కానీ మిగతా అన్ని గ్రామాలు అన్ని నియోజకవర్గాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం సంసిద్ధమయ్యాం జై అమరావతి 184 రోజులుగా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంగాని 29 గ్రామాల రైతులు గాని పోరాటం చేస్తున్నారో ప్రభుత్వానికి కూడా ఎక్కడ మరి వాళ్ళ పోరాటం చేసేది కనపట్లేదు వినపట్లేదు మరి ఈ రోజు కూడా మన న్యాయ పోరాటం చేస్తున్న ప్రజా పోరాటం కూడా అమరావతి సాధించడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ ఉద్యమాన్ని కూడా మిగతా 13 జిల్లాల్లోకి కూడా వ్యాపించాలని దాంట్లో భాగంగా ఈ రోజు తడికల్పూడి గ్రామంలో వాళ్ళంతా అమరావతికి మేము మద్దతు ఉన్నా మేము సంఘీభావం తెలుపుతామని ముందుకొచ్చారు దాంట్లో భాగంగా అమరావతి జేఏసీ నుంచి ఈ రోజు మరి గ్రామానికి వచ్చి అమరావతి వల్ల నష్టపోయేది ఎవరు అలాగే అమరావతి ఉంటే లాభం పడేది జై అమరావతి మూడు రాజధానులు వద్దు అమరావతే ముందు మూడు రాజధానులు వద్దు అమరావతే ముందు మూడు రాజధానులు వద్దు అమరావతే ముందు पश्चिम गोदावरी जिला कामवरपकोट मंडलम तलकिडिपूडी ग्रामंलो ग्राम पंचायती आध्वर्यंलो ग्राम पंचायती अधिकारुलु गतकोद्दि रोजुल क्रितं कुरिसिन भारी वर्षालकु चेरुवुलु निंडि गंडि पडडंतो रोड्लु वाहनदारुलु राकपोकलु रोड्डु प्रयाणिंचे वारिकि इब्बंदिकरंगा उंडडंतो गमनिंचिन पंचायती अधिकारुलु तलकिडिपूडी धर्मकोनेरु वद्द उन्न गंडि पडडंतो गोतुलु ट्राक्टर्स द्वारा गाविलु तोलिंचि जेसीपील सहकारंतो रोड्डु मरम्मतुलु पनुलु चेयिंचडं जरिगिंदि Yeah.
అనంతపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ బీసీ పౌరమం కార్యాలయం ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మకల్ కృష్ణప్ప, మాజీ ఎంపీ నిమ్మాల కృష్ణప్ప, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి సవితమ్మ మాట్లాడుతూ బీసీ బుడుగు బలహీన వర్గాలకు చెందిన అందరూ ఏకతాటిపై చర్చించుకోవాలని వేదిక తెలుగుదేశం పార్టీ బీసీ పౌరమం కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ వేదిక 2024 తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వేదిక ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డేర్ కార్పొరేషన్ మాజీ చైర్ దేవెళ్ల మురళి, గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్ విశాలాక్షి, శివబాల శాలిని. ఈ కార్యక్రమంలో వడ్డేర్ల కార్పొరేషన్ చైర్మన్ దేవుళ్ల మురళి, గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ విశాలాక్షి, శివబాల శాలిని, వెంకటరమణ ఆంజనేయులు, నరసింహలు, త్రివేంద్ర, పుల్లప్ప చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు. వాషింగ్ పౌడర్ సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చినది. మంచి సువాసన కలిగిన వాషింగ్ పౌడర్ ఈమాక్స్ వాషింగ్ పౌడర్ అతి తక్కువ సమయంలో మీ దుస్తులపై బ్యాక్టీరియా, వైరస్ మరియు మొండి మరకలను తొలగించే పవర్ క్లీనర్ మన ఈమాక్స్ వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మరియు హ్యాండ్ వాష్లకు ఉపయోగపడే వాషింగ్ పౌడర్ అతి తక్కువ ధరతో మీ ముందుకు వచ్చినది. ఈమాక్స్ వాషింగ్ పౌడర్, రండి వాడి చూడండి. ఈమాక్స్ వాషింగ్ పౌడర్.